దేవుని సన్నిధానంలోనికి నీ పాత రోత పరిస్థితులు తీసుకుని ఆయన జీవితాన్ని రూపాంతరం చేసి కొత్త జీవితంగా నిన్ను మలపమగిన సమర్థుడు నా యేసయ్య. తూర్పు నుండి పరమటికి అలాగే వెలుగు వ్యాపించును. మనిషి కుమారుని యొక్క రాకడ అలాగే ఉండును. ఫలానికి వెళ్ళిపోయిన వాడి ఇంటికి తిరిగి రాకూడదు. విద్యెక్కిన వాడికి ఇంటికి దిగకూడదు. నా యేసయ్య సంరక్షకునిగాను అంగీకరించు. నీ పాపాలను కలిగి నిన్ను పరిశుద్ధపరిచి పాపపు దృష్టిలో నుండి విడుదల కలిగి మరి దేవప్రేమయ్య గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుచుచున్నాం. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా పరలోకి ముందు నమ్మ తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు. ఈ బాబనం తప్పడం గ్రామాన్ని ఎంతగానో మీరు ప్రేమించి 3 దినాలు సభలు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు 2వ దినం నీకు మహిమకరంగా వాక్య ప్రచారం జరిగించండి. నీ పక్షాన నిలబడబోతున్న నీ దాసుని శిలోచరణ మరుగునపరచండి. ఈ సత్యమాటలు బోధించండి. వినగల చెవులు గ్రహించగల మనస్సు మాకు దయచేయండి. నీ వాక్యం ఏ మమ్మల్ని బ్రతికిస్తుంది, అదే మా బాధలలో, మా వేదనలలో, మా కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు, శ్రమల్లో నీ వాక్యమే మాకు నెమ్మది. అటు నెమ్మదినిచ్చు నీ మాటలు నీ దాసునిలో నుండి మీరే మీ స్వరముగా మాకు వినిపించి మమ్మల్ని ఆదరించమని, ఆదరించు నీ మాటలు మాకు వినిపించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి విడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన 5వ అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుతున్నారు. ప్రియులరా, పై మాటలో రాయబడింది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ. దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మలు ఏమున్నాయో బైబిల్ గ్రంథంలో ఎవరైనా చెప్పగలరా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, బలమైన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకరగు ఆత్మ, ఇలాంటివన్నీ బైబిల్లో ఇవి దేనికి సంబంధించినవినంత? దేవునికి సంబంధించినవి. ఎవరికి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ. ఈ ఆత్మలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఆత్మలు, మళ్ళీ అన్ని ఆత్మలు కాదు. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, బలమైన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త ఆత్మ అని ఇలాంటివన్నీ దేవునికి అనుకూలమైనవి. దేవునికి అనుకూలము కాని కొన్ని ఆత్మలు ఉన్నాయి, వాటి పేరు ఏమైనా చెప్పగలరా? అది మంచిది. ఒకటి దురాత్మ, దుష్టాత్మ, అపవిత్రాత్మ, ఇంకా చీకటి ఆత్మ. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆత్మలు. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవునికి అనుకూలమగు ఆత్మ మనముగా ఉండాలి. అది ఆత్మ సంబంధంగా బలపడే వారంగా ఉండాలి. ఒక ఆమె ఆత్మ వచ్చిందని ఎగురుతా ఉంది. ఏమొచ్చిందట? అందరూ సంతోషపడ్డారు. అబ్బా, ఏమ స్పెషల్గా ఎవరికి రాని ఆత్మ ఏమకు వచ్చింది, భద్రంగా ఎగురుతుంది, బలం పొందుకుంది అనుకున్నాం. ఇక తెల్లవారిన తర్వాత మన దైవజనులు యోహానన్న గారు చెప్పినట్టుగానే కొలాయి కాడ కొట్లాడబడింది. ఎక్కడ పడింది? ఎంతైతే ఈడ ఎగిరిందో అంతకంటే కూడా ఆడ కొట్లాడ కాడ డబల్ ఎగిరింది. అప్పుడు ఏమాత్మ వచ్చిందంటారు?
ఆత్మ వస్తే ఆత్మ ఫలములు మనం ఫలించాలి, వాటి నెరవేర్పును నెరవేర్చాలి. దానికి కలిగిన రూట్నే మనం ఇతరులకు చేర్చి చూపించాలి. ప్రిలరా బిన్నెన్న గారు చెప్పారు, ఇప్పటికి మేము తాళం వేసి మా ఇంటికి 5 రోజులు రావు. మాకు ఒక నమ్మకం, మా ఇంటికి మా గృహానికి అధిపతి యేసుక్రీస్తు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దురాత్మలకు దేవుని ఆత్మకు చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. అందుకని అది రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఏ యాజకులుగా? ఏ యాజకులకండి? పరిశుద్ధమైన. ఇప్పుడు ప్రతి ఒక్కడు యాజకత్వం చేయడానికి వస్తుంటాడు, పరిశుద్ధత ఉండదు. ప్రిలరా, ఈరోజు 10 రూపాయలు డబ్బు ఉండాలా యాజకత్వం చేయాలంటే, లేదా 10 ఎకరాల పొలం ఉండాలా యాజకత్వం చేయాలంటే, లేదా నీ ఇష్టం వచ్చిన మినిస్టర్ వచ్చిన మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలా, వాడు పెద్దగా ఉండాలంటే? కానీ బైబిల్లో పరిశుద్ధ యాజకులుగా, దేవునికి అనుకూలంగా ఉండేటువంటి యాజకులుగా. గత కాలము ప్రిలరా రాత్రి చెప్పాం, పూర్వము దేవుడు ఏర్పరచుకున్న కొందరిని యాజకులుగా ఉంచుకునేవాడు. పాత నిబంధన గ్రంథం ప్రకారం అయితే చదువుదాం, యెషయా గ్రంథము 66:21 వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 66:21 మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని మాత్రం అప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కరెక్ట్ బ్రదర్? కొందరిని మాత్రమే గతకాలం ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది పూర్వం పాత నిబంధన కాలం ప్రకారంగా. కానీ కొత్త నిబంధన కాలంలోనికి మనం వచ్చేసరికి చదువుదాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1:6 చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నిమిత్తమై మనల్ని విడిపించే మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి వారిని అనలే, కొందరిని అనలేడ. ఇక్కడ ఏమంటున్నాడు? మనలను. బహువచనం వచ్చింది, స్ట్రెంత్ పెరిగింది. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయను గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, బాపనాంతపురాన్ని దేవుడు ఆదరించాడు, ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోచుకొని చున్న సమస్తపు జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. గతకాలం కొందరికే యాజకత్వాన్ని ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని యాజకులుగా చేస్తాడు. అయితే ప్రిలరా, పాత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. దాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో, పాత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. అది దేవుడిచ్చిన గిఫ్ట్. మా బాబుకు కీబోర్డ్ అని చెప్పి వరం ఇచ్చాడు దేవుడు. నేను 15 సంవత్సరాలు అంట పెట్టుకొని తిరిగాను అదే కీబోర్డు బోర్డర్లో. కాకపోతే కొంచెం వరకు కొంచెం వానికి నేను నేర్పించాను, అంత అంత ప్లే నేను చేయలేను. నాకు ఇచ్చిన వరం ఒకటి, దేవప్రియం గారికి ఇచ్చినటువంటి వరం ఇంకొకటి, యోనన్న గారికి ఇచ్చినటువంటి వరం ఇంకొకటి, ఆయనకి ఇచ్చిన వరం నా కాడ లేదు. దేవుడు ఒక్కొక్క పాత్రగా ఆయన ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ప్రకటన గ్రంథము 20:6 ఈ మొదటి పునరుద్ధానములో పాలు కలిగిన వారు ధన్యులని పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు, ఛాన్స్ లేదు బిడ్డ. అలాంటి యాజకులుగా చేస్తున్నాడు. కింద రాయబడింది మళ్ళీ లిస్టు, మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కొట్టు బిడ కొట్టు గట్టిగా చప్పట్లో. ఎంత గొప్ప భాగ్యం అండి గిల్గాల్ బాప్టిస్ట్ చర్చి వారికి. ఎంత భాగ్యం ఇచ్చాడు ఆయన, ఎంత ధన్యత ఇచ్చాడు ఆయన. యాజకులుగా చేసి తరతరాలు దేవుని రాజ్యంలో భాగ్యాన్ని ఇచ్చాడట. బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా ఏమండి ఆత్మ విషయంలోనికి వచ్చేసరికి పిల్ల ఆత్మని కానీ వృద్ధాత్మని కానీ మధ్య ఆత్మని కానీ యవనాత్మని కానీ నేను చదివిన బైబిల్లో నాకు ఎక్కడ కనబడలా.
ఏమంటారు? ఆత్మ చెప్పుచున్న మాట ఎవడు వినాలట? అంటే వాళ్ళు మేము వినాలని అన్నాడు, మనకి ఏమి లేవట? మాట్లాడింది పిల్లోడు కాదు, మాట్లాడించేది దేవుడు. గట్టిగ చప్పట్లు కొడు దేవుని నామాన్ని మహిమపరచు. మోషే నత్తివాడు, అయ్యా నేను మాట్లాడలేనంటే, నేను మాట్లాడతాను నువ్వు నోరు తెరువు అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు 99 సంవత్సరాల వయసు ఉంది ఒక్కొక్క వ్యక్తికి, కానీ అనుభవం లేదే, వాక్యం తెలియదే, తెలిస్తే దాన్ని అనుసరించడే. ప్రియులరా, 9 సంవత్సరాల అబ్బాయిని తన తల్లిదండ్రులు పెంచిన విధానం, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఒక మాట అంటాడండి. మత్తయి సువార్త 11:25 మత్తయి సువార్త 11:25 ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను, ఏ సంగతులనంత యాజకులను ప్రియులర పరలోక రాజ్యములు తేర్చి ఆ రాజ్యముల తరతరాలు భాగ్యమిచ్చి 12 గోత్రాల వారికి తీర్పునిచ్చే టాలెంట్ కలిగిన పవర్ ఈ లోక సంబంధమైన వివేకులకు జ్ఞానులకు తెలియదు. ఈ మాటలను మరుగుపరిచి జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఎవరికటండి, బాలురులకును పసిబాలురులకును బయలుపరిచినామని నిన్ను నేను స్తుతిస్తున్నాను. గడిగ చప్పటి కొట్టి దీని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మీకే చిన్నపిల్లలుండి ఒక 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల పిల్లోడు చక్కగా పాటలు పాడుతున్నారనుకోండి, నా మేనగోడల్లాగా. ప్రియులరా, దేవుడు ఆమెకు ఇచ్చిన తలాంత అంతే, ఇంకా మనం సంతోషపడాలా ఏడవలన? మన దేవుడే సంతోషపడుతున్నాడు. అయ్యా పసిబాలులకు నువ్వు బయలుపరిచినావని నిన్ను నేను స్తుతిస్తున్నానన్నాడు యేసుక్రీస్తు వారు పలికిన మాట. మాట దేవునికి స్తోత్రం. ఒరిజినాలిటీ, రియాలిటీ, యాక్చువల్ క్షుణ్ణత, అక్షరశున్నత. జీవాధిపతి అయిన దేవుడు తన్ను తానుగా తగ్గించుకొని కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివాసం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి పలికినటువంటి మాట. నీవు పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను నేను స్తుతిస్తున్నాను. అవసరమైతే 12 గోత్రాల వారికి అదే పిల్లలతో తీర్పు తీర్చగలిగిన దేవుడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నీకుంటే ఉండొచ్చేమో 99 సంవత్సరాలు నీ చరిత్రలో అది. ప్రియులరా, దేవుని దృష్టికి నీ దృష్టి ఉండొచ్చేమో నేను 99 సంవత్సరాలు కలిగిన వాడను అని, కానీ ఆయన దృష్టికి నీ 99 కూడా ఇంతే. ఎంత అండి ఇంతే? ఆయన దృష్టిలో, మన దృష్టిలో ఉన్నది 99 సంవత్సరాలు 100 సంవత్సరాలని, కానీ ఆత్మీయతలోకి వచ్చరికి ఇంకా 0. ఆత్మీయతలోకి వచ్చేసరికి ఇంకా 0. ఇందాక అన్నే అన్నాడు, నీకు ఇది పులిచిపోయిన పర్వాలేదు, దెబ్బకైనా పోవచ్చా, కానీ ఆ పక్కింటి ఆమెకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే లాభం ఏంటి? ఎంఐ గారు పులిచిపోయి దెబ్బకైనా పోసే నీకు టాలెంట్ ఉంది, కానీ పక్కింటి వాళ్ళకి పెట్టి ఇంత పుణ్యం కట్టుకుందామన్న ఆలోచన నీకు లేదు. అది చిన్నపిల్లలకు బయలుపరిచిన మర్మం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచడం. అందులో దేవుని ఆత్మ ఉంది. ఎంఐ గారు అందులో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ కార్యం జరిగిస్తా ఉంది. ఆత్మ ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు ఆ క్రియలను చూసి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క బాపనాంతపురం నుంచి మేము సువార్తను ప్రకటించిన తర్వాత మేము వెళ్ళిపోయినా ఒక ఉదాహరణగా మేము చూసుకోగలం. ఆ గ్రామంలో చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారో, ఆ గ్రామంలో మంచి పలకరింపు కలిగినటువంటి వారు ఉన్నారో, వాళ్ళు ప్రేమించే విధానం ఉంది. ఇది దేవుని ఆత్మ సంబంధమైన భావన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నువ్వెంతలో భక్తిపరుడువైనా, నువ్వెంతలో కోటీశ్వరుడువైనా, నువ్వెంతలో డాలర్లున్నా, నువ్వు ప్రపంచంలో ఎంత పేరు ప్రతిపాదించినా, దేవుని ఆత్మ లేకపోతే, ఏ ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడు. ఇలా ఆత్మ సంబంధమైన మాట. శారీరానుసారులు శారీర విషయముల మీద మనస్సు నంతురు,
ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనస్సు నంతురు. శారీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము. గట్టిగా చప్పట్లు కొట్టి దీని నామాన్ని మయపరచుదాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను బట్టి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బిడ్డ, మీరు ఏర్పరచబడ్డారు. దేవుని యొక్క యాజక సమూహం మనం. ఆ యాజక సమూహంలోనికి నువ్వు వస్తావా, దేవుడు నీ పక్కన గొప్ప కార్యాలు చేస్తావు. వాళ్ళది వాళ్ళదేలే, నాది నాదేలేని దూరంగా ఉంటావా, నష్టపోయేది నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధముకు దేవుని పిల్లలు, దాని ప్రణాళిక, దాని భావము, దాని తాత్పర్యం, దాని ప్రతి విధానము చూస్తేనే తెలిసిపోద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైన కార్యం చెప్పులను చూడదు, అందాన్ని చూడదు, డబ్బును చూడదు, ఓదాన్ని చూడదు. దేవునికి అనుకూలమై దేవుని ఆత్మ సంబంధమైన బలులుగా మనం ఉండాలి. మనం అర్పించేదాన్ని సజీవ యాగమై మనం అర్పించాలి. ఎబ్రీలోకి రాసినటువంటి పత్రిక 13:15 ఏ ఆగముగా, ఏ బలిగా మనం అర్పించాలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనము, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. ఏ యాగం చేయాలట? స్తుతి యాగము చేయాలట. మనం పిల్లల ఆత్మ కార్యం అలా జరిగింది. కింద రాయబడిందమ్మా, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలములు అర్పించాలి. యాజకులారా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ప్రియరాయన రాజ్యములో ఉంచడానికి ఆశపడుతున్న దేవుడు, ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్న దేవుడు, ఆయన ముఖదర్శనాన్ని చూపించాలని ఆశపడుతున్న దేవుడు. ఈ లోకంలో మనం ఏం చేయాలట? స్తుతి యాగము. ఆ యాగాలు వేరు, అవి శారీరక సంబంధమైన యాగం, కానీ ఆత్మ సంబంధమైన యాగం. ఆయన నామమును స్తుతి యాగము చేయుదురు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదురు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలములు అర్పించెదురు. దేవునికి స్తోత్రం. ఏ ఫలములు అర్పించాలటండి? జీవా ఫలములు. నీ నోట వచ్చే మాట దేవునికి అంగీకారముగా ఉండాల, దేవునికి అనుకూలంగా ఉండాల. నీ నోట దుర్భాష రాకూడదు. నువ్వు పలుకు ప్రతిదీ కూడా శుభవచనం పలకాలి. ఆత్మ సంబంధమైన భావన, శారీరక సంబంధమైన భావన ఎంతో డిస్టెన్స్. ఆయన నామాన్ని స్తుతిద్దామా, మహిమపరచుదామా, కీర్తించుదామా, సన్నతించుదామా. మహోన్నతుడు మహిమగలవాడు సర్వశక్తివంతుడు నిత్యుడగు దేవుడు మహోన్నతుడు మహిమ గలవాడు సర్వశక్తివంతుడు నిత్యుడగు దేవుడు సర్వోన్నతుడు. ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన సర్వశక్తి, ఆయన జీవము కలిగిన జీవన, ఆయన నామాన్ని మనము పాడుదాడు.
యాజకత్వాన్ని మనం వహించాలి అంటే దీనత్వంలోనికి మనం రావాలి. జీవాధిపతి అయిన దేవునిలోనికి రావాలి. దేవుడు తన్ను తాను ప్రియులారా తగ్గించుకొని దైవ రాజ్యాన్ని వదిలి భూలోకానికి ఎలాగొచ్చాడు అంతగా మనము తగ్గించుకోవాలి. తూర్పు నుండి పరమటికి ఎలాగో వెనక్కి వ్యాపించును. మనిషి కుమారుని ఎక్కడ అక్కడ అలాగూ ఉండును. ఫలానికి వెళ్ళిపోయిన వాడి ఇంటికి తిరిగి రాకూడదు. విద్యెక్కిన వాడికి ఇంటికి దిగకూడదు. నా యేసయ్య సంరక్షకునిగా నువ్వు అంగీకరించు. నీ పాపాలను కలిగి నిన్ను పరిశుద్ధపరిచి పాప పాపలో నుండి విడుదల కలిగి పరిశుద్ధత లెక్కలో నిన్ను తెలుసుకోగలిగిన సమర్థుడే నజరేయుడైన యేసు క్రీస్తు.